Good afternoon. Welcome to the one and only technology show in the entire country, HYSEA E-Tech series. Last week, Cartonizer show tarvata ivvala manam mottamodati concept data science gurinchi HYSEA pratinidhulu manaku vivarinchabothunnaru. Infosys Technologies associate vice president and head data for digital Srimati Krovidi Jagadamba garu alage Ravi Meduri ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్నోమైండ్స్. ఈ ఇద్దరు ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సో ఈ ఇద్దరు ఐటీ దిగ్గజాల అనుభవాన్ని ఎక్స్పర్టైజ్ని మనం రానున్న ఈ గంట వ్యవధిలో వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అర్ధగంట మన ఎక్స్పర్ట్స్ డేటా సైన్స్కి సంబంధించిన బేసిక్స్, ఈ రంగంలో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్, కొన్ని పీపీటీ స్లైడ్స్ సహాయంతో మనకు సవివరంగా అందిస్తారు. తర్వాతి అర్ధగంట వ్యూయర్స్ కాల్స్, మెయిల్స్కి సమాధానాలు ఇస్తారు. ఇది ఇవాళ ప్రోగ్రామ్ ఫార్మాట్. ఇక డేటా సైన్స్ అంటే ఏంటి, చిన్న ఇంట్రో చూద్దాం. ఈ ప్రపంచంలో అన్ని చోట్ల అనుక్షణం అణు అణువున డేటా సృష్టించబడుతూనే ఉంటుంది. మన రోజువారీ జీవన శైలి మొదలుకొని సైంటిఫిక్ ప్రాసెసెస్ వరకు అన్నింటా అన్ని చర్యలు ప్రతిచర్యలు డేటాని సృష్టిస్తాయి. ఇలా సృష్టించబడిన డేటాని స్ట్రక్చరల్, అన్స్ట్రక్చరల్ డేటా పేరిట రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఈ రెండు రకాలైన డేటాని స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ తదితర విధానాలతో క్రోడీకరించి ఒక అవగాహనకు రావడం లేదా కన్క్లూజన్స్ డ్రా చేయడాన్నే డేటా సైన్స్ అంటారు. మనం లేమన్ భాషలో మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతానికి. ఎక్స్పర్ట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు వివరిస్తారు. మనం మహాభారతాన్ని పంచమ వేదం అన్నట్లే డేటా సైన్స్ని నాలుగవ సైన్స్ కోణంగా అభివర్ణిస్తుంటారు. అంటే ఎంపెరికల్, థియరిటికల్, కాంప్యుటేషనల్ ఈ మూడు కోణాల తర్వాత డేటా డ్రివెన్ సైన్స్ లేదా డేటా సైన్స్ అనేది సైన్స్లో నాలుగవ కోణం అని సైంటిస్టుల అభిప్రాయం. ప్రపంచంలో ఎప్పటికప్పుడు సృష్టించబడే అపరిమితం అయిన డేటాలో కొంత భాగాన్నైనా క్యాప్చర్ చేయటం, ఎనలైజ్ చేయటం సాధ్యపడని పరిస్థితుల్లో డేటా సైంటిస్ట్ అనేది హాటెస్ట్ జాబ్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ, రిటైల్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ ఇలాంటి చాలా రంగాల్లో డేటా సైంటిస్ట్కి విపరీతమైన కొరత ఉంది. ఈ రంగాల్లో డేటా సైంటిస్ట్కి ఏడాదికి సగటున $1.3 లక్షల అంటే మన కరెన్సీలో కోటి రూపాయల సగటు వేతనం లభిస్తుందట. అందుకే మన యువతకు ఈ డేటా సైన్స్ రంగం పట్ల అవగాహన, ఆసక్తి పెరగాలి అన్న ఉద్దేశంతో హైసియా ఈటెక్ సిరీస్లో మొదటి సెషన్గా డేటా సైన్స్ని తీసుకుంటున్నాం. సో ముందుగా హైసియాకి అంటే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియాకి టీవీ ఫైవ్ తరఫున మన ప్రేక్షకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దేశంలో ఏ ఇండస్ట్రీ బాడీ, ఏ ఇండస్ట్రీ అసోసియేషన్ కూడా ఇంత చక్కటి ప్రోగ్రామ్ని రూపొందించలేదు, ఏ టెలివిజన్ ఛానల్లోనూ ప్రసారం చేయలేదు. వెబినార్స్ రకరకాలుగా వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళు అడ్రస్ చేసుకుంటున్నారు, కానీ బయటి ప్రపంచానికి కూడా తమ నాలెడ్జ్ని పంచే విధంగా హైసియా ముందుకొచ్చినందుకు ముందుగా అందరం హైసియాకి అభినందనలు తెలియజేద్దాం. అండ్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్ అండ్ మేడం. సో లేడీస్ ఫస్ట్, ముందుగా జగదాంబ గారి ప్రొఫైల్ ఐ విల్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ సార్ టు యూ. శ్రీమతి జగదాంబ క్రోవిడి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ డేటా ఫర్ డిజిటల్ ఫర్ ఇన్ఫోసిస్ సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్. జగదాంబ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ నెక్స్ట్ జనరేషన్ క్లయింట్ రెలవెంట్ సొల్యూషన్స్ ఇన్ ది డేటా స్పేస్ ఫర్ ఇన్ఫోసిస్, ఎయిమింగ్ టు బీ ఆన్ ఎ కంటిన్యూస్ జర్నీ మేకింగ్ ఇన్ఫోసిస్ ఏ కనెక్టెడ్ డేటా ఆర్గనైజేషన్. షీ హ్యాస్ ఎ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్. షీ హ్యాస్ ఎన్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ స్పానింగ్ 2 decades and has been with Infosys for 10 plus years. So prior to Infosys, she has worked as a consultant with Sabre, IBM, Nokia and Singular ATT. So welcome Jagadamba gar, thank you so much for inta. Thanks for having me. COVID situation lo andaru illalone untun samayamlo kuda mee iddaru maa studio ki raavataniki we are very grateful to you. Now I will introduce Ravi Kumar Meduri, EVP Digital Solutions, Executive Vice President Digital Solutions and IP for InnoMinds. So he provides enterprise solutions and product engineering services using advanced technologies to InnoMinds customers. So Ravi gar profile chala peddadiga undi. Only I'll read the most important lines. He is an alumnus of IIT Madras and IIM Calcutta. So rendu chesina combinations aruduga tagultu untayi maaku, IIT IIM combinations. He has received several international awards in innovation design and process management. Before InnoMinds, he worked with Vetra Analytics, Satyam, Reliance Infocom and ICICI. So thank you so much Ravi garu, meeku kuda ee
కోవిడ్ లాక్డౌన్ పరిస్థితిలో కూడా మా స్టూడియోకి వచ్చినందుకు. ధైర్యం చేసి వచ్చారు మీ ఇద్దరు, జగదమ్మ గారిని కూడా మెచ్చుకుంటున్నాం. సో విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్, ఫస్ట్ క్వశ్చన్ లేడీస్ని అడగాలి. లేడీస్ ఫస్ట్ అంటారు కదా. సో చెప్పండి మేడం, ఒక డేటా సైన్స్, ఎందుకంటే ఇప్పుడు డేటా సైన్స్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ డేటా సెట్స్ అని నేను ఈ పుస్తకాల్లో అక్కడక్కడ చదివాను, గూగుల్ చేసి మరి చదివాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎన్ ఐటీ పర్సన్. సో ఈ హై లెవెల్ డెసిషన్స్ తీసుకోవడంలో చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు, టేక్ ఎనీ ఇండస్ట్రీ. సో అటువంటప్పుడు ఇంత హై లెవెల్ డెసిషన్స్ తీసుకుంటూ డేటాను మొత్తాన్ని అనలైజ్ చేయాలంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ వీటిల్లో బేసిక్స్ తెలుసుంటే సరిపోతుందా, లేదా డీపర్ నాలెడ్జ్ అవసరమా? యాక్చువల్లీ బేసిక్స్ మినిమం అవసరం అండి. బేసిక్స్ మీద బిల్డ్ చేసుకుంటూ పోవాలి. సో ఏదో ఒక కోణంలోని దే హ్యావ్ టు బి అన్ ఎక్స్పర్ట్. సో ఏ కోణం అనేది డిపెండ్స్ అపాన్ హౌ దే వాంట్ టు గో హెడ్ ఇన్ దేర్ కెరియర్. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ నిజంగా మ్యాథమెటిక్ మోడలింగ్ వైపు ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయిన వాళ్ళు, చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని కంప్యూటర్ సైన్స్లో పైథన్, ఆర్ ఇవన్నీ చేసి ఆ మ్యాథమెటికల్ మోడలింగ్ వాడి డిసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్లీ అవుతున్నారు. అలా అని డొమైన్ నాలెడ్జ్ అనేది థర్డ్ పార్ట్ వస్తుంది. ఆ డొమైన్ ఏంటంటే, ఇప్పుడు డేటా సైన్స్ ఈజ్ నాట్ ఓన్లీ బేసిక్ ప్రోగ్రామింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆస్పెక్ట్. హౌ డు యూ టేక్ బిజినెస్ డెసిషన్స్? సో బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇవి రెండు వాడి ఒక డొమైన్ ఇన్ఫర్మేషన్, హౌ డు యూ మేక్ ఇట్ రెలవెంట్ అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్లో మనం వస్తువులు కొంటూనే ఉంటాం. దాంట్లోని వస్తువులు కొంటున్నప్పుడు యూ సీ అ స్క్రోల్ అనమాట. వాట్ ఆర్ ది నెక్స్ట్ రెలవెంట్ స్టఫ్ విచ్ యూ కెన్ బై, ఆర్ వాట్ ఆర్ ది రికమెండేషన్స్ యూ నీడ్, యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ రెలవెంట్. అలాంటివన్నీ ఇవన్నీ డేటా సైన్సే ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ఇట్. సో దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు రీటైల్ డొమైన్. అలాగా మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి, హెల్త్ కేర్, ఫినాన్షియల్. సో ఈ డొమైన్స్ అన్నిటికీ రెలవెంట్గా ఎలా వర్తించాలో ఈ డేటాని, ఆ డేటాని ఎలా వాడి అవుట్కమ్ బేస్డ్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలో అనేది డేటా సైన్స్. ఓకే. సో రవి గారు, ఏంటి అంటే కంపేర్ టు అదర్ డిసిప్లిన్స్, లైక్ మనం చాలా వింటుంటాం బ్లాక్ చైన్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్లౌడ్ అని, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అని, ఇలా రకరకాలుగా ప్రొఫెషన్స్ ఇప్పుడు స్పెషాలిటీస్ ముందుకు వస్తున్నాయి. అవునండి. వీటిల్లో కంపేర్ టు అదర్ డిసిప్లిన్స్ డేటా సైన్స్ ప్రత్యేకత ఏంటి, అలాగే డేటా సైన్స్లో కష్టమా ఈజీనా నేర్చుకోవడం? ముందు మీ మొదటి ప్రశ్ననే సమాధానం చెప్తా. మిగతా వాటిల్లో కూడా డేటా సైన్స్ ఉందండి. ఓకే. బ్లాక్ చైన్లో కూడా డేటా సైన్స్ ఉండొచ్చు, క్లౌడ్లో కూడా డేటా సైన్స్ ఉంది. కనుక ఇది వేరు అది వేరు అని కాదు. కానీ సైన్స్ అనేది ఇప్పుడు మీరు మూలంగా చూస్తే సైన్స్ అనేది ఏంటి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం, దాన్ని అబ్జర్వ్ చేయడం, దాని నుండి మనం ఒక విషయాన్ని గ్రహించడం, దాన్ని తిరిగి మనం అదే విధంగా చేయగలగడమే సైన్స్ అనేది. సో ఈ డేటా సైన్స్ అనేది కొత్తది కాదు. ప్రతి సైంటిఫిక్ ఎండీవర్లోని డేటా, ఆ డేటా యూజ్ చేసుకొని మనం దేనన్నా ఇంప్రూవ్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పటి నుంచో, మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే కూడా వాళ్ళు చిన్న క్వశ్చనర్ ఇస్తారు. అవును. మీరు ఎక్కడ ఎలా తెలుసుకున్నారు మా గురించి, మీరు మీకు వచ్చిన భోజనం బాగుందా లేదా, ఇలా ఏవో ఒక 10 ప్రశ్నలు అడిగి ఫీడ్బ్యాక్ అడుగుతారు. అవును. విచ్ ఇస్ నథింగ్ బట్ డేటా. కరెక్ట్. అయితే ఇప్పుడు మనకి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే ఎంత డేటా జనరేట్ అవుతుంది. మీరు మొదట్లో చెప్పారు, ప్రతి 2 ఏళ్ళకి మన దగ్గర ఉన్న డేటా డబుల్ అవుతూ వస్తుంది. తర్వాత అన్స్ట్రక్చర్డ్ డేటా కూడా మీరు చెప్పారు, యూనో ఇమేజ్లు కానీ, లేకపోతే వీడియోస్ కానీ, ఆడియో కానీ, ఇలాంటివి ఇంతకు ముందర అనలైజ్ చేయడానికి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు కొత్త పద్ధతులు వస్తున్నాయి. కనుక డేటా సైన్స్ అనేది నా దృష్టిలో ఒక మూలమైన సబ్జెక్ట్. కనుక ఇప్పుడు ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా, కస్టమర్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, ఆపరేషన్స్ తీసుకున్నా, రిస్క్ మేనేజ్మెంట్ తీసుకున్నా, ఏ బిజినెస్కి ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో ఉన్న డేటా, దాన్ని అనలైజ్ చేస్తూ ఆ బిజినెస్ యొక్క డెసిషన్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది చాలా మూలమైంది. కనుక అందుకే బహుశా మీరు కూడా ఈ టాపిక్నే ఫస్ట్ ఎంచుకున్నారు, యూనో ఈ హైసియా సిరీస్లో భాగంగా. సో నా దృష్టిలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది, దాన్ని ఏమంటారంటే, కోర్ టెనెట్స్ దట్ విల్ చేంజ్ ది వరల్డ్ ఫ్రమ్ దిస్ వే ఆన్వర్డ్స్ అని అనిపిస్తుంది అండి. ఓకే. సో చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ లేక అవన్నీ ఖాళీగా ఉంటున్నాయి, ఆ పోస్టులు అన్నీ కూడా అని నేను చదివాను, రకరకాల ఈ మ్యాగజైన్స్లో, వెబ్సైట్స్లో చూశాను నేను.
సో ఎంతవరకు కరెక్ట్ ఇది? సరైన శిక్షణ పొందిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉందంటున్నారు. అలా ఏం కాదండి, యాక్చువల్లీ అన్నిటినీ కలిపి వాడగలిసే కెపాసిటీ ఉండేవాళ్ళు తక్కువ అవుతున్నారు. సో ఇది స్టార్టర్ స్కిల్ సెట్ కాదు. చాలా వరకు ఏమిటవుతుందంటే కొంతవరకు అన్ని చేసి కొంత కొంత బయటకు వస్తూ వాళ్ళ కెరియర్ మలుచుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఫెసిలిటీ. సో కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ ప్రోగ్రామింగ్, కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ మ్యాథమెటిక్స్, కొంత బిజినెస్ డొమైన్ ఐడియా ఉంటే దిస్ ఇస్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఆ సమ్మేళన కావాలి కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు గ్రూమ్ పీపుల్ ఇన్ టు డేటా సైన్స్. లేకపోతే డేటా సైంటిస్ట్స్ ఇఫ్ దే అండర్స్టాండ్, బీ డిగ్రీ అవసరం లేదు దీనికి. ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ఇట్, ఎవరైనా చేయొచ్చు ఇది. ఇప్పుడు మీరు ఒక షాప్ కి వెళ్తారండి, బిఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఎకనామిక్స్ లో కూడా డేటా సైన్స్, డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్ అనేది, కాకపోతే స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ కొంత ఉండాలి, కొంత ఉండాలి, ఇంటెలెక్చువల్ కెపబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్తామండి, జ్యువెలరీ షాప్ కి జ్యువెల్స్ కొనుక్కోవడానికి, వాళ్ళు మనకి ఎలా అమ్మగలుగుతారో, వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఇస్ సో క్విక్. ఆ డెసిషన్ మేకింగ్ ఆటోమేటెడ్ ఇస్ డేటా సైన్స్ ఇఫ్ యు రియల్లీ లుక్ అట్ ఇట్. సో మీకు ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎంత బోల్త కొట్టించైనా అమ్మేద అమ్ముతారు. సో ఆ డెసిషన్ మేకింగ్ కి ఆ రెలవెంట్ ఇన్ఫర్మేషన్, హౌ డిడ్ దే గెట్, దే డోంట్ హ్యావ్ అ డిగ్రీ, దే మైట్ నాట్ హ్యావ్ అ డిగ్రీ ఇన్ దట్ స్పెసిఫిక్ డొమైన్, బట్ ఈ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్ మోడలింగ్ అవన్నీ వాళ్ళ హెడ్ లో ఆల్రెడీ ఉన్నాయి. So this is only a way to systematically implement on it. Analytical skills undali mandatory for the guy who is entering into data science. Sorry to meeru adigina prashna ki oka rendu bhagalu malla cheppali ante korata ite undandi. Prati naluguru kavali anukunte okaro iddaro dorukutunnaru. Okay, కొరత అయితే ఇండస్ట్రీలో ఉంది. అండ్ సాలరీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అంటున్నారు. సాలరీ లెవెల్స్ కూడా ఎక్కువే. అయితే ఇండస్ట్రీ ఏం ఆలోచిస్తోంది అంటే ఫుల్గా రెడీగా ఉండాలి అనుకోవడం కూడా కొంత ఆశ అవుతుంది. కనుక ఇండస్ట్రీ ఎలా ఆలోచించాలి అంటే జాబ్ రెడీగా రావాలి నా దగ్గరికి అని ఆశిస్తోంది ఇండస్ట్రీ. కానీ దానికి పరిష్కారం ఏంటి అంటే కొంత ఫినిషింగ్ స్కూల్స్, కొంత ఇండస్ట్రీ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఒక 6 నెలలో 3 నెలలో ఎంత అవసరం మేర అది చేయించి ఆ తర్వాత వాళ్ళని ప్రాజెక్టుల్లోనూ లేకపోతే సొల్యూషన్స్ లోనూ పెట్టాల్సి. సో ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు ఈ సబ్జెక్ట్ని? ఎందుకంటే ఇప్పుడు చాలా ఐఐటీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అలా కాకుండా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి, కోర్సెరా అని మరొకటని మరొకటని. సో వీటిల్లో ఎక్కడికి వెళ్ళటం మంచిది? కొన్ని చోట్ల ఐఐటీ లాంటి చోట్ల చాలా పెద్ద ఫీజు వసూలు చేస్తున్నారు. నేను చూసాను ఐఐటి గౌహతిలో 3.5 lakhs ఫర్ పీజీ సర్టిఫికేట్. ఇప్పుడు COVID-19 ఒక అడ్వాంటేజ్ తెచ్చిపెట్టిందండి. చాలా వరకు ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్స్ మొత్తం దే ఆర్ ఆల్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడీ టు లెర్న్. ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఇన్ఫిటిక్యూ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. వీవ్ మేడ్ ఇట్ ఓపెన్ సోర్స్ ఫర్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ సో దట్ పీపుల్ కెన్ స్టార్ట్ లెర్నింగ్ వైల్ దే ఆర్ క్వారంటీన్డ్. Okay. So this is a very good learning opportunity. So PPT slides unnai. So Infinity Cube sambandhinchina kuda. Let's try to display those slides. Infosys sambandhinchina platforms evaithe unnai vaatiki sambandhinchina PPT slides ni display cheddam. Please go ahead. So alaga everybody has kind of outsourced or open sourced some type of platforms. Konni free courses kuda ekkuva offer chestunnaru in view of the situation. Right. సో పీపుల్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ప్రైమ్ వీడియో ఇవన్నీ చూసే టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే కెన్ యాక్చువల్లీ లుక్ అట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ యాజ్ అన్ ఆప్షన్. యూట్యూబ్లో కూడా బోల్డ్ అని లెర్నింగ్ వీడియోస్ ఉన్నాయి. సో నేర్చుకోవాలంటే డబ్బులు కట్టే సర్టిఫికేషన్ కావాలి. ఆ ఆర్గనైజేషన్కి ఒక జాబ్ అప్లై చేస్తున్నాము, ఆ సర్టిఫికేషన్ లేకపోతే అప్పుడు మీకు చూస్తారు అడుగుతారు. ఏమైనా పర్సనల్ ప్రాజెక్ట్ చేయాలంటే సర్టిఫికేషన్ అవసరం లేదు, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన జాబ్ వచ్చేస్తుంది అని అనుకోవడానికి కూడా లేదు. కనుక ఎవరైతే ఆ సర్టిఫికేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో, సర్టిఫికేట్ ఒక్కటే కాదు దాంతో పాటు నాలెడ్జ్ అప్లికేషన్ కూడా ఉంటే అప్పుడు మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది.
సే ఒక పర్సన్ ఐఐటీలోనో 3.25 lakhs 3.5 lakhs పే చేసి ట్రైనింగ్ తీసిన సర్టిఫికేట్ కూడా వచ్చింది అనుకుందాం, ఏడాదికి ఒక ఏడాదిలోనో లేకపోతే లెస్ దాన్ అన్ ఇయర్ అది మొత్తం రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఉన్న షార్టేజ్ని బట్టి హైయర్ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్స్ని బట్టి సో దేర్ ఇస్ ఐ పాయింట్ ఇన్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ దిస్ కోర్స్ చేసుకోవచ్చు. కానీ సర్టిఫికేట్ మాత్రమే కాదు ఆ నాలెడ్జ్ ఆ సబ్జెక్టు తెలుసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ సొంతంగా చేయగలిగితే లేదా ఒక మెంటర్ని పట్టుకొని ఆ మెంటర్ ద్వారా ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయగలిగితే ఓకే అప్పుడు వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది అనలిటిక్స్లో భాగాలు డేటా అనలిటిక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, కొన్ని కన్ఫర్మేటరీ కొన్ని ఎక్స్ప్లోరేటరీ కొన్ని ఏమో ఇన్ఫరెన్షియల్ అని ఈ అనలిటిక్స్ లోని భాగాలండి ఇవి. ఓకే దీని మీద అనలిటిక్స్ అంటే ఏంటి అంటే ఇందులో కూడా కొన్ని భాగాలు ఉన్నాయని వివరించడానికి. సో చాలా ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వడం జరిగింది అనలిటిక్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. మేము మాకు ఎవరెవరైతే మెయిల్స్ పంపించారో వాళ్ళకి ఈ పీపీటీని అందించే ప్రయత్నం చేస్తాం. చాలామంది మెయిల్స్ ద్వారా తమ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్ని మెయిల్స్ని మేము చదవలేకపోయినప్పటికీ కొన్ని మెయిల్స్ తీసుకుంటాం. వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఏమిస్తామంటే ఈ విత్ యువర్ పర్మిషన్ తప్పకుండా. సో ఈ దీన్ని మేము ఇవ్వడం పంపిస్తాం, అందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. రవి గారిది ప్రత్యేకించి మేడం పర్మిషన్ తీసుకోవాలి బికాజ్ ఇన్ఫోసిస్ ఈజ్ ఏ వెరీ లిస్టెడ్ కంపెనీ కాబట్టి కొన్ని ఎక్కువ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో రవి గారి పీపీటీని అయితే మనం అందరికీ పంపించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పుడు ఈ లే ఆఫ్స్ నుంచి తప్పించుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా లే ఆఫ్స్ వింటున్నాం మనం. కొన్ని ఉద్యోగాలు తీసేస్తున్నారంటున్నారు, లే ఆఫ్స్ అంటున్నారు, ఫర్లోస్ అంటున్నారు, అంటే లాస్ ఆఫ్ పే అంట, అవునండి కొత్తగా వచ్చిన పదాలు ఇవన్నీ. సో అటువంటి సిచ్యువేషన్లో వీటి నుంచి తప్పించుకోవాలంటే అప్స్కిల్లింగ్ ఈజ్ ది ఓన్లీ వే అంటున్నారు, అంటే ఉన్న స్కిల్ సెట్స్ని మనం ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడం ఒకటే మార్గం అంటున్నారు. సో ఎలాగా ఈ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. సో బట్ ఇట్స్ ఆల్ సెల్ఫ్ మోటివేషనల్. సో మనకు ఒక ప్యాషన్ ఉండి మనం చేయాలనుకుంటే ఈజీగా చేయగలిసేది ఇది. బిజినెస్ వాళ్ళైనా చేయొచ్చు బికాస్ పైథన్ అండ్ ఆర్ అలాంటి లాంగ్వేజెస్ దే ఆర్ ఆల్ ఫంక్షనల్ లాంగ్వేజెస్. సో అలా ఈజీ, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ లెర్న్ ఈజీ. సో మనకి ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనే ఐడియా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాధనగా కంప్యూటర్ సైన్స్ని వాడుకోవాలి మనం. సో ఆ ఐడియా రావడమే గొప్పతనం. సో వీ కెన్ ఈజీలీ అప్స్కిల్ అండ్ గిట్ హబ్ అని ఉందండి. సో విచ్ ఈస్ యాక్చువల్లీ ఓపెన్ సోర్స్ అవైలబుల్, పబ్లిక్ డేటా సెట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ కంట్రిబ్యూటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. సో దేర్ ఇస్ అ లాట్ యూ కెన్ లెర్న్ ఇన్ గిట్ హబ్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అండి. రైట్, చూసాను నేను గిట్ హబ్ అనే సైట్లోకి వెళ్ళి చూస్తే కోడ్ కూడా ఉంది, కోడ్ కూడా ఉంటుందండి, డేటా సెట్స్ కోడ్ ఉంటుంది, వాటికి ఒక లైసెన్స్ టర్మ్ ఉంటుంది, ఎల్జిఎల్ జిపిఎల్ జిఎన్యూ లైసెన్సెస్ అని. అంటే మనము దాన్ని ఎలా వాడుకోవాలి అనే దాని మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఆ గిట్ హబ్లో కోడ్ తీసుకొని మనం ఒక క్లయింట్ ప్రాజెక్ట్లో పెట్టి కమర్షియలైజ్ చేయడానికి వీల్లేదు. ఆ పరిమితుల మేర మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. లెర్నింగ్ కి ట్రైనింగ్ కి అయితే తప్పకుండా ఉపయోగించు. ఎన్హాన్స్ అవర్ లెర్నింగ్ రిక్వైర్మెంట్స్ మనం దాన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. గిట్ హబ్, GitHub. సో దీన్ని తప్పనిసరిగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎవరైతే డేటా సైన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నారు లేదా దీన్ని ప్రొఫెషనల్గా తీసుకుందాం అనుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ఒక మంచి రిసోర్స్ అవుతుంది. సో అలాగే మనం ఒక ఇక క్యూఎండ్ఏల కంటే మనకు చాలామంది మెయిల్స్ వస్తున్నాయి, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. దానిలోకి వెళ్ళబోయే ముందు మనకి అవకాశాన్ని ఇచ్చింది హైసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, హైసియా. సో హైసియా ప్రతినిధులు కొత్త కార్యవర్గం నిన్న ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. సో కలిసిన సందర్భంగా చూసిన తీసిన కొన్ని ఇమేజెస్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో కేటీఆర్ గారిని హైసియా నూతన అధ్యక్షులు శ్రీ భరణి అరోల్ గారు, అలాగే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ
శ్రీనివాసరావు గారు ఇతర ప్రతినిధులందరూ మనతో అక్కడ ఉన్న వారిలో మనం గమనిస్తే లెఫ్ట్ నుంచి చూస్తే ప్రశాంత్ నాందేళ్ల ఈ సెక్రటరీ ఆఫ్ ఐసియా అండ్ సెంటర్ హెడ్ ఫర్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్, వారి పక్కన కిరణ్ చెరుకూరి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసియా అండ్ సిఇఓ ఆఫ్ టెక్ ఇరా కన్సల్టింగ్, భరణి థర్డ్ పర్సన్ కేటీఆర్ గారికి మెమెంట్ అందజేస్తున్న వ్యక్తి, హీఈస్ మిస్టర్ భరణి అరోల్, ఐసిఎస్ న్యూ ప్రెసిడెంట్. అలాగే వారి పక్కన ఉన్న కేటీఆర్ గారికి ఎడమ పక్కన ఉన్న వ్యక్తి మనీషా సాబు, మిస్ మనీషా సాబు, ట్రెజరర్ ఆఫ్ ఐసియా అండ్ సెంటర్ హెడ్ ఫర్ ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్. వారి పక్కనే మిస్టర్ అమర్నాథ్, సిఆర్ఓ ఐటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఐటీ అడ్వైజర్ టు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అలాగే వారి పక్కన మిస్టర్ ఐజాక్ రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఐసియా అండ్ ఎండి ఆఫ్ ఓపెన్ టెక్స్ట్ ఇండియా. వారి పక్కనే మన కార్యక్రమానికి ప్రధాన సూత్రధారి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫర్ ఐసియా, మిస్టర్ శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావు. వీళ్ళందరూ నిన్న కేటీఆర్ గారిని కలవడం జరిగింది. అందుకు సంబంధించిన ఇమేజ్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనకి డైరెక్ట్గా డేటా సైన్స్కి సంబంధించిన కాల్స్ అలాగే మెయిల్స్ చూద్దాం. ఈ కాల్స్ మెయిల్స్ నుంచి బెస్ట్ క్వశ్చన్స్ అడిగిన ఇద్దరికి మన విశిష్ట అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటర్షిప్ ఇస్తారు. ఒక్కొక్కరికి చేరొకళ్ళని ఒక మెంటర్గా వారు ఉండి ఒక మెంటీని తీసుకుంటారు. ఒక్కళ్ళకే అవకాశం ఉంటుంది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మెంటర్షిప్ అనేది ఎవరికి దొరకని అవకాశం, అరుదైన అద్భుతమైన అవకాశం. సో దాన్ని అందించబోతున్నాం. కాబట్టి మంచి ప్రశ్న అడగటానికి చొప్పదండు ప్రశ్నలు కాకుండా సిద్ధంగా ఉండండి. చిన్న విరామం తర్వాత ఐసియా ఈటెక్ సిరీస్లో డేటా సైన్స్ మొట్టమొదటి ఎపిసోడ్కి స్వాగతం. సో డేటా సైన్స్ సంబంధించిన రకరకాల అంశాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మనతో కొంతమంది కాలర్స్ అలాగే మెయిల్స్ చాలా అందుతున్నాయి. సో కొన్ని మెయిల్స్కైనా మనం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వంశీ మెయిల్ పంపించారు. బిజినెస్ అనలిస్ట్ అట ఐటీ ఇండస్ట్రీలో టెన్ ప్లస్ ఇయర్స్గా ఉన్నారు అండ్ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్లో ఒక ప్రొఫెషనల్ కోర్స్ పర్సీ చేద్దాం అనుకుంటున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడున్నది, ఆయనకి కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేదట, నాలెడ్జ్ కూడా లేదట, చేయొచ్చా? చేయొచ్చండి. కోర్స్ చేసి డేటా ప్రొఫెషనల్, డేటా సైన్స్ ప్రొఫెషనల్గా ఆయన డేటా అనలిటిక్స్లో కానీ, ఆయనకు ఆల్రెడీ డొమైన్ నాలెడ్జ్ ఉంది, ఆయనకి ఆల్రెడీ అనలిటికల్ ప్రాసెస్ గురించి అవగాహన ఉంది. కోడింగ్ అనేది అంత కష్టమైనది కాదు. అందులోనూ ఇప్పుడు మీరు AWS అలా Azure తీసుకుంటే వాళ్ళు వాళ్ళ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లోని ఒక లో కోడ్ డేటా సైన్స్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేశారు. అంటే సేజ్ మేకర్ అని, Azure ML అని, వాటి ద్వారా GUI ద్వారానే మీరు డేటా సెట్ని పాయింట్ చేయడం, ఆ డేటా సెట్ యొక్క మీద ఒక ప్రిలిమినరీ అనాలిసిస్ చేయడం, ఆ పైన కొన్ని ఆల్గోరిథమ్స్ని అటెంప్ట్ చేయడం, ఆ వచ్చిన ఆల్గోరిథమ్స్ని మనం కంపేర్ చేయడం, దాని తర్వాత దాంట్లో ఉన్న బెస్ట్ ఆల్గోరిథంని చూస్ చేసుకోవడం, వాటి అన్నిటికీ కొంత మన వాటి హెల్ప్ ఉంటుంది. దీన్నే AutoML అంటారు. ఈ AutoML ఫీచర్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే సిటిజన్ డేటా సైంటిస్ట్ అని గార్ట్నర్ వాళ్ళు కూడా ఒక పదాన్ని కాయిన్ చేశారు. వీళ్ళకి ఏంటంటే పూర్తిగా డేటా సైన్స్ ఉన్నంత బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బిజినెస్ డొమైన్ ద్వారా, వాళ్ళ అవగాహన ద్వారా డేటా సైన్స్ వాళ్ళు చాలా మట్టుకు చేయగలుగుతారు. దానికి క్లౌడ్ ప్లాట్ఫామ్స్, క్లౌడే కాకుండా వేరే టూల్స్, AutoML చాలా టూల్స్ ఉన్నాయి, వాళ్ళు కొంత సహాయం చేయగలిగి ఇక ఇది చేయవచ్చు. కానీ కోడింగ్ కూడా నేర్చుకొని, ఆమె చెప్పినట్టుగా పైథాన్ అనేది దాదాపు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా రాస్తామో అంతే విధంగా ఉంటుంది. కనుక వాళ్ళు కోడింగ్ కూడా నేర్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది. రైట్, కోడింగ్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పైథాన్ లాంటివి చాలా సింపుల్గా ఫంక్షనల్ లాంగ్వేజెస్ అండి ఇవి. సో పెద్ద స్ట్రక్చర్ ఏమీ ఉండదు, మనం ఆలోచించే శైలిలోనే రాసేసుకోవచ్చు కోడ్. సో దే ఆర్ ఈజీ టు ఇంప్లిమెంట్. తర్వాత GitHub లోని ఆల్రెడీ కోడ్స్ స్నిప్పెట్స్ ఉన్నాయి. సో మనకు ఒక ఐడియా వస్తే, ఇప్పుడు గూగుల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మేము ఉన్నప్పుడు అవన్నీ లేవు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో
కోడింగ్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ హ్యాస్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. సో బిజినెస్ డొమైన్ స్పెషలిస్ట్ ఈజ్ రియలీ నీడెడ్. ఈ కోడింగ్ అనేది ఇట్ ఈస్ హౌ టు గెట్ ద జాబ్ డన్. సో ఇఫ్ ద ఐడియాస్ ఆర్ దేర్ అండ్ ద బిజినెస్ నాలెడ్జ్ ఈజ్ ఆల్రెడీ దేర్, కోడింగ్ ఈజ్ అ వే టు గెట్ దిస్ డన్. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఈజీలీ డూయబుల్. సో కొద్దిగా కష్టపడి కోడింగ్ కూడా నేర్చుకోవడం మంచిది. మంచిది అండి. రైట్. కుమార్ రావు, సారీ కోర్మా రావు అడుగుతున్నారు, బెస్ట్ డేటా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి డేటా సైన్స్ కోర్సెస్ నేర్చుకోవడానికి? ఏదైనా ఫలానాది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని ఉందా లేదా దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయా? సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. నెప్టల్ అలా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యు సీ ఎవ్రీబడి ఈజ్ ఆఫరింగ్ ఆన్లైన్ కోర్సెస్. యూట్యూబ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీ కోర్సెస్ గోల్డెన్ ఆఫర్స్ ఉన్నాయి. కోర్సరా అవని, యూడమీ అవని, యుడాసిటీ అవని, స్టాన్ఫర్డ్ లెర్నింగ్ కోర్సెస్, మిస్టర్ యా సింప్లీ లెర్న్, బోల్డ్ లెర్నింగ్ కోర్సెస్ ఫ్రీ ఉన్నాయండి. స్టార్టర్ కోర్సెస్ ఆర్ జనరలీ ఫ్రీ. ఓకే. అడ్వాన్స్ లెవెల్స్ కావాలంటే దెన్ దే హావ్ టు పే ఫీజ్ అండ్ దెన్ లెర్న్ ఇట్. సర్టిఫికేషన్ కోసం. సర్టిఫికేషన్ కోసం. రైట్. సో అలాగే కలర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మొదటి కలర్, హలో. హలో. యా, మీ పేరండి? కరణ్ అండి. కరణ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ అండి. అడగండి కరణ్. యా, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దీస్ ఆపర్చునిటీస్ ఆన్ టీవీ అండి. స్టూడెంట్స్ కి చాలా బెనిఫిషియల్ గా ఉంది అండ్ ఆ స్టూడెంట్స్ లో నేను ఒకరిని. కరెంట్లీ ఐఎమ్ ఇన్ మై ఫోర్త్ ఇయర్ ఆఫ్ మై అండర్ గ్రాడ్యుయేషన్. సో నాకు వచ్చేసి 2 questions ఉన్నాయండి బేసికలీ. సో నాకు ఫస్ట్ నుంచి స్టాటిస్టికల్ మోడలింగ్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్ అండ్ నేను చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశాను. కానీ బీయింగ్ ఎ స్టూడెంట్ ఇండస్ట్రీలో రియల్ గా ప్రాజెక్ట్స్ ఎలా అవుతున్నాయి అనేది మాకు ఇంకా ఒక అవగాహన లేదండి. లైక్ మేము ఇప్పటి వరకు ఆల్గారిథమ్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆల్గారిథమ్స్ చాలా వరకు యూజ్ చేశాం. సపోర్ట్ వెక్టర్ మెషిన్స్ కానీ, ర్యాండమ్ ఫారెస్ట్ కానీ అవన్నీ. కానీ ఇండస్ట్రీలో ఎలా అడుగుతున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు మోడలింగ్ అనేది ఎలా అవుతుంది అనేది ఐడియా లేదు స్టూడెంట్స్ కి. సో దాని మీద మీరు ఇద్దరు ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ఇన్సైట్స్ ఇవ్వగలిగితే మాకు రియల్ గా మేము వెళ్ళేది ఒక కరెక్ట్ పాతేనా అనేది ఐడియా వస్తుంది. రైట్. సో కరణ్, యు ఆర్ వన్ ఆఫ్ అవర్ ప్రాస్పెక్టివ్ మెంటీస్. సో ఇంకా ఇంకా బెటర్ క్వశ్చన్స్ రాకపోతే దెన్ విల్ గివ్ ఇట్ టు యూ. మీ ఇద్దరులో మేడం సార్ ఎవరు ఇస్తారు? నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్. ఐ మీన్ స్టూడెంట్ ఐ హీస్ ఐ థింక్ ఆల్రెడీ లెర్న్ క్వైట్ ఎ బిట్. సో యా, నేర్చుకున్న దానికి ఇండస్ట్రియల్ అప్లికేషన్కి ఒక చిన్న బ్రిడ్జ్ కానీ బ్యారియర్ కానీ ఉంటుందండి. ఆ బ్యారియర్ దాటడమే ఆ ఫస్ట్ టైం దాటడంలోనూ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇండస్ట్రీలో ప్రాజెక్ట్లో డేటా రెడీగా ఉంటుంది ఆల్రెడీ. దాన్ని ఎవరో దాన్ని క్లీన్ చేసి పెడతారు. దాన్ని అంతర్ జస్ట్ ఆల్గోరిథం అప్లై చేస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది. కానీ రియల్ వరల్డ్ అలా ఉండదు. ప్రతిదీ మనమే శోధించి మనమే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని మనం దాన్ని ఇంప్రూవ్ చేసి ఎన్రిచ్ చేసి ఆ డేటాకి ఒక జర్నీలో తీసుకెళ్ళి అటుపై ఆల్గోరిథంని అప్లై చేసే అవకాశం ఉంటుంది. కనుక అకాడమిక్ వరల్డ్కి, ఇండస్ట్రియల్ వరల్డ్కి ఈ తేడా ఉంటుంది. అందుకనే డేటా సైంటిస్ట్కి ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్ ఏంటి అంటే డేటా లైఫ్ సైకిల్ అర్థం చేసుకోవడం. ఈ డేటా ఎక్కడ పుట్టింది, ఇక్కడికి వచ్చే ముందర ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఏ జర్నీ జరిగింది, దాన్ని నేను ఎలాగ నేను దాన్ని ఇంప్రూవ్ చేయాలి సో దట్ ద డేటా ఈజ్ యునో మోర్ రెడీ అండ్ మోర్ అప్రాప్రియేట్ ఫర్ ది మోడలింగ్ అనేది. సో మా ప్రాజెక్ట్స్లో, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్లో 70% టైం జస్ట్ డేటాను మేనేజ్ చేయడానికే పోతుంది. కేవలం 30% ఆ డేటా మీద ఇన్సైట్స్ కానీ లేకపోతే ఒక మోడల్ని ట్రైన్ చేయడం కానీ జరుగుతుంది. అది ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్లో క్లెయిమ్స్ మేనేజ్మెంట్ అనేది ఒక కీ ప్రాసెస్. క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ క్లెయిమ్ని వాళ్ళు ప్రాసెస్ చేసి దాన్ని రీఇంబర్స్మెంట్ చేస్తారు. సో ఈ క్లెయిమ్స్ని నేను ఇందులోని సపోజ్ ఫ్రాడ్ అనేది నేను ఒక టాపిక్ తీసుకుంటే ఏ క్లెయిమ్ ఫ్రాడ్లెంట్ క్లెయిమ్, ఏ క్లెయిమ్ ఒరిజినల్ క్లెయిమ్ అంటే పాత ఫ్రాడ్ క్లెయిమ్స్ అంటూ ఏమి ఉండవు. మనకి హిస్టరీ ఉండదు, మీకు పాత ఫ్రాడ్లు లేబుల్ చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కనుక ఇలాంటి ఎన్నో ఎన్నో సినారియోల్లో కూడా మీరు దీన్ని ఎలాగ సాల్వ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే డేటా సైంటిస్ట్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే అన్నీ మనకి అన్ని తయారు చేసి పెట్టి రెడీగా ఉండవు. కనుక మనము డేటా తెచ్చుకోవడం దగ్గర నుండి ఆ జర్నీ అంతా మనం దాన్ని చేయగలిగితేనే ఒక మంచి డేటా సైంటిస్ట్ అవుతారు. ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు కాలేజెస్లో కూడా
ఎంటర్ప్రినర్షిప్ అనే ఒక ఆప్షన్ ఇస్తున్నారు. ఆ ఎంటర్ప్రినర్షిప్ లో మెంటర్స్ ని ఎలకేట్ చేస్తున్నారు. సో కాలేజ్ లో చదువుతున్నారు కనుక హీ ఆల్సో హ్యాస్ అన్ ఆప్షన్ టు ఎంగేజ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్. దే గివ్ బిజినెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అండ్ దే ట్రై టు హెల్ప్ యూ బికమ్ అన్ ఎంటర్ప్రినర్. అలాంటి వాటికి ఇఫ్ యూ కెన్ ఎన్రోల్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ అ హెడ్ స్టార్ట్ ఇన్ టు బిజినెస్ మోడలింగ్. ఓకే రైట్. సో కరెంట్ నంబర్ తీసుకోండి, మా పిసిఆర్ వాళ్ళకి చెప్తున్నాం. సో ఆయనకి రవి గారు విల్ బీ హిజ్ మెంటర్. షూర్. సో కంగ్రాచులేషన్స్ కరెంట్. తర్వాత మెయిల్. ఓకే రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. యా అడగండి, మాట్లాడండి. హలో. హలో. యా మీ పేరండి? దినేష్ సార్. దినేష్. ఓకే అడగండి దినేష్. ఏంటి, ఏం మీ సందేహం ఏంటి? సార్, వన్ వన్స్ వి లెర్న్ డేటా సైన్స్, ఓకే, టు బి ది ఇంటర్వ్యూస్ ఫస్ట్ చాయిస్. To be the interviewer's first choice, what should you do? Ante kada mi doubt? How do they select a candidate? On what basis? What are their criteria? Do they give us any project to work on? Or so any prior project experience they would look into? Or So there are multiple ways to enter, Andy. If you are extremely good at mathematical model or statistical modeling, we are even looking at those as options. ఫ్రెషర్స్ కింద తీసుకొని ట్రైనింగ్ చేసి అట్ దట్ పాయింట్ ఒక లెవెల్లో ట్రైనింగ్ అయ్యాక యూజింగ్ దెమ్ ఫర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ ఆప్షన్ విచ్ ఇస్ స్టిల్ దేర్. అట్ ద సేమ్ టైమ్ ఎస్, యూ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ అ బిజినెస్ ప్రాబ్లమ్, సీ హౌ టు టేక్ దట్ బిజినెస్ ప్రాబ్లమ్ అండ్ మోడల్ ఇట్ విత్ ది నాలెడ్జ్ దట్ యు ఆర్ ఎక్వైరింగ్. అవన్నీ కలిపి ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ట్రై చేస్తే ఇట్ బికమ్స్ ఈజియర్ టు అటెంప్ట్ ఇంటర్వ్యూస్. లేకపోతే ఇంటర్వ్యూస్ దగ్గర ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే నీకు ఉత్తి మ్యాథమెటికల్ మోడలింగ్తోని ఉత్తి ప్రోగ్రామింగ్తోని ఇంటర్వ్యూస్ జనరల్గా అయ్యే పరిస్థితి తక్కువ డేటా సైన్స్లోని. ఆ విషయంలో ఇంటర్నేషనల్గా కొన్ని కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయండి డేటా సైన్స్లో. క్యాగిల్ అని, క్యాగిల్ అనేది ఒక మీరు వినే ఉంటారు, ఐటీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలుస్తుంది. తర్వాత డీకేస్ అని ఆడియో ప్రాసెసింగ్కి ఇంకొక ఒక సెటప్ ఉంది. సో వాటిలో కాంపిటీషన్స్ నిత్యం జరుగుతూనే ఉంటాయి. సో దాంట్లో మనం ఎంటర్ అయ్యి మనం టాప్ రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మనకు ఒక ర్యాంక్ అంటూ వచ్చి మనం ఆ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతూ ఉంటే అది చూపిస్తే ఇంటర్వ్యూర్కి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ యునో. చాలా హ్యాకథాన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వాటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు హ్యాకథాన్స్. సో అది కూడా మీరు తర్వాత ఎప్పుడన్నా ఇంటర్వ్యూర్కి మీ స్కిల్ని ప్రదర్శించుకోవడానికి ఆ ఉన్న 5 నిమిషాల్లో ఇవి కూడా మీరు చెప్పే అవకాశం ఉంటుంది. దెన్ యూ విల్ బీ ది ఇంటర్వ్యూయర్స్ ఫస్ట్ చాయిస్ లైక్ యు ఆస్క్డ్. శ్రీకీర్తి అడుగుతున్నారు, మాస్టర్స్ డేటా సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ ఆపర్చునిటీస్ ఏ ఉన్నాయి? Considering the pandemic, is it ideal to go abroad and study? So kindly suggest good data science programs in India. So same దాకా లాగానే అయితే అడిగిన దానిలో వైవిధ్యం ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి చదవడం మంచిదా దీనికి ఎంఎస్ కోసం? ఇక్కడ చదవడం, అబ్రాడ్ వెళ్ళి చదవడం అనేది ఆప్షన్ అండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ బోత్ వేస్. సో ఇట్స్ అ చాయిస్ వీ నీడ్ టు మేక్. ఇట్స్ ఆల్సో అ ఫినాన్షియల్ చాయిస్ వీ మేక్. సో ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మెరిట్ బట్టి కూడా వస్తుంది బోల్డ్ అండ్ ఆప్షన్స్. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు అచీవ్ బై డూయింగ్ ఇట్ హియర్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఈజ్ ఆల్ అ చాయిస్, బట్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఎనీవేర్. రైట్. సో పెద్దగా విదేశాలకు వెళ్ళాలనే ఒక క్రేజ్ ఉంటే తప్ప అవసరం లేదు. డిజిటల్ ఎడ్యుకేషన్ అండి అందులో ఈ పరిస్థితుల్లో చాలా అబౌట్ ఆన్లైన్ ఓపెన్ యూనివర్సిటీస్. ట్రూ ట్రూ. సో మన ఇద్దరు ఎక్స్పర్ట్స్ కరెక్టే చెప్పారు. తర్వాత కాలర్ మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో. యా మీ పేరండి? కుమార్ అండి.
కుమార్ అడగండి కుమార్. అంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక 20 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నానండి. డేటా సైన్స్ మీద జస్ట్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ కొంచెం ఐడియా ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు, రియల్ గా దీని ప్రాక్టికల్ యూజ్ ఏంటి, దీని బెనిఫిట్ ఏంటి, స్పెషల్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అది అంటున్నారు, ఇవన్నీ ఫ్రమ్ అ రెగ్యులర్ స్టాండ్ పాయింట్, ఒక ఇండస్ట్రీ స్టాండ్ పాయింట్ ఎక్కడైనా అప్లై చేశారా, న్యూరల్ నెట్వర్క్స్ అంటున్నారు, రకరకాల కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అని, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని చాలా అంటున్నారు. రియల్ గా ఒకడైనా బిజినెస్ కేస్ ఉందా, యూజ్ కేస్ ఉందా, యూజ్ కేస్ వల్ల ఎక్కడైనా బెనిఫిట్ అయిందా, అంటే వీళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, ప్రాక్టికల్ గా యూజ్ చేసి బెనిఫిట్ వచ్చింది ఏమన్నా ఉంటే చెప్పగలరా, ఏ ఇండస్ట్రీలో ఉంది, ఎట్లా అయింది, ఎక్కడ వచ్చింది? అన్ని చోట్ల ఉందండి ఇది, చాలా చోట్ల ఉంది. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ మనం బిగినింగ్ లోనే అనుకున్నాం, ఇది ఆమ్నిప్రెజెంట్ సబ్జెక్ట్ అని. మీరు టైప్ చేస్తూ ఉంటే, సెర్చ్ చేస్తూ ఉంటే గూగుల్లో వచ్చే ఆ ప్రాంప్ట్ కానీ, లేదా ఫోన్లో టైప్ చేస్తూ ఉంటే ఆ నెక్స్ట్ వర్డ్ సజెస్ట్ చేస్తుంది. ఇంతకు ముందర అది హిడెన్ మార్కో మోడల్స్ ద్వారా దాన్ని ప్రిడిక్ట్ చేసేవారు. ఇప్పుడు LSTM అని ఒక సీక్వెన్స్ లెర్నింగ్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ద్వారా ఆ నెక్స్ట్ వర్డ్ ఏది అనేది అది ప్రాంప్ట్ చేస్తుంది. సో మన నిత్య జీవితం దగ్గర నుండి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఇప్పుడు మా కంపెనీలో కొత్తగా మేము ఒక రోబోటిక్ సర్జరీకి వీడియో మాస్కింగ్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. సో దాని అప్లికేషన్ ఏంటి అంటే, సర్జన్కి ఒక సర్జికల్ ప్రాసెస్లో అత్యంత తక్కువ లాస్ ఆఫ్ బ్లడ్ తోటి ఎలా మనం హెల్ప్ చేస్తే ఆ సర్జరీ జరగగలదు అనేది వీడియో బట్టి, ఇమేజింగ్ బట్టి, కెమెరా ఆప్టికల్ ప్లస్ నాన్ ఆప్టికల్ ఇమేజింగ్ బట్టి మేము దాని అప్లికేషన్ తయారు చేస్తున్నాం. అంటే మన నిత్య జీవితం దగ్గర నుండి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ద్వారా అన్నిట్లోని డేటా అనలిటిక్స్ డేటా సైన్స్ ను వాడుతున్నారు. ఇప్పుడు చూడండి, అమెజాన్ లోని మనం వస్తువులు కొంటామా, కింద నెక్స్ట్ ఏం కొనాలి, కొనబోయేది, అవన్నీ డేటా సైన్స్ అటెంప్ చేస్తుంటారు. తర్వాత ఫోటోస్ అన్ని డేటా అనలిటిక్స్. ఫోటోస్ అన్ని మీరు ఈ పలానా ఏడాదిలో ఈ ఫోటోలు దిగాయని గూగుల్ ఫోటోస్ చూపించేస్తోంది. ఈ ఫోటోస్ మైట్ బి రిలెవెంట్ ఫర్ యూ అంటుంది, యు ఆర్ ట్యాగ్డ్ హియర్ అంటూ. ఆటో ట్యాగింగ్, మీ ముఖాన్ని యొక్క ఫీచర్స్ తీసుకొని వేరే ఫోటోల్లో మిమ్మల్ని గుర్తుపడు. సో అవన్నీ ఎలా చేస్తున్నారు ఇదంతా? అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడి ఇక్కడ ఫలానా చోట గొలిసిపోయింది అంటే, ఇక్కడ ఇక్కడ గుర్తించిన వ్యక్తిని 5 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత కూడా అదే టెక్నాలజీ వాడి వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు COVID-19 తీసుకోండి, కాంటాక్ట్ ట్రేసింగ్ అనే కాన్సెప్ట్ లో పెట్టారు. ఏంటి, ఇప్పుడు ఒక ఏరియాలోని నీకు ఒక మనిషికి కరోనా వైరస్ వస్తే ఆరోగ్య సేతు యాప్ ఎందుకు డౌన్లోడ్ చేయాలని చెప్తున్నారు? ఈ జీపీఎస్ లొకేషన్ లో జియోఫెన్స్ లోని మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ అలర్ట్ వెళ్ళిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏంటి ఈ మనిషిని అవాయిడ్ చేయండి అని. నేమ్ ఏమీ డిటెక్ట్ చేయలేరు, బికాస్ అది మళ్ళీ డేటా ప్రైవసీ ఆస్పెక్ట్ వస్తుంది. కానీ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఆల్ దిస్, సో రెలవెన్స్ అనేది 100% ఉంది. యూ కెన్ గో అహెడ్ అండి. సో ఏమీ ఇబ్బంది లేదు, మీరు తప్పకుండా. అలాగే ఆయన అడిగిన ప్రశ్నలో మరొక రిలవెంట్ పాయింట్ కూడా ఉందండి. సో నేను 20 సంవత్సరాలుగా ఒక కొన్ని డొమైన్స్లో పనిచేస్తున్నాను, ఇప్పుడు ఇవన్నీ వింటున్నాను ఏమిటి అని. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి, చాలా వస్తుంటాయి ఐటీలో, ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒక కొత్త పాయింట్ వస్తూ ఉంటుంది. మీరున్న డొమైన్లో స్ట్రాంగ్గా ఉంటే మిగతా డొమైన్స్ వైపు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో బీ స్ట్రాంగ్ ఇన్ యూర్ ఓన్ డొమైన్, ట్రై టు గెట్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ ఇన్ ది సేమ్ డొమైన్, దెన్ డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్. అది ఐ థింక్ మీరు ఏమైనా డిఫరెంట్ గా చెప్తారా? లేదండి, ఐ థింక్ వి ఆర్ అగ్రీ. సో తర్వాత పవన్ అడుగుతున్నారు, డేటా సైన్స్ కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఆయన ఉన్న టెస్టింగ్ డొమైన్ నుంచి అడ్వైస్ చేస్తారా? చేయొచ్చండి. టెస్టింగ్ చేస్తూ ఉంటే ఫంక్షనల్ నాలెడ్జ్ బోల్డ్ అంత ఉంటుంది, అప్లికేషన్ నాలెడ్జ్ బోల్డ్ అంత ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ టెస్టింగ్ దే ఆర్ డూయింగ్. సో ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో, దానిలోని ఏ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ అర్థమైతే ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద టెస్టింగ్ ఏంటి, హౌ ఇస్ దిస్ రెలవెంట్ ఫర్ బిజినెస్ అనేది తెలుస్తుంది ఆల్రెడీ. సో యూజింగ్ ద సీ ఇవన్నీ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి వస్తుంది కాబట్టి డేటా సైన్స్ అనేది. సో బిజినెస్ నాలెడ్జ్ ఉన్నంతకాలం మ్యాథమెటిక్ మోడలింగ్ కమ్ ప్రోగ్రామింగ్ ఆర్ డూయబుల్. ఏ ఒక్కటి ఉన్నా మిగతా 2 ఆర్ డూయబుల్. ఓకే, అండ్ అనలిటికల్ స్కిల్స్ ఆర్ ది మోస్ట్ కీ. సో ఇవే ఉన్నా
యూ కెన్ ఈజీలీ పిక్ ఇట్ అప్ అండి. ఓకే, టెస్టింగ్ లో కూడా ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుందండి. ఆ టెస్టింగ్ ప్రాసెస్సే ఏఐ డ్రివెన్ ఉంటుంది, రిస్క్ బేస్డ్ టెస్టింగ్ అనేసి. ఎక్కడ టెస్ట్ చేస్తే నాకు ఎక్కువ డిఫెక్ట్స్ దొరికే అవకాశం, కనుక దాని మీద ఫోకస్ చేయడం. తర్వాత డిఫెక్ట్ ప్రిడిక్షన్, ఒక డిఫెక్ట్ జరిగిందంటే దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్. సో ఆల్రెడీ ఆ ఫంక్షనల్ డొమైన్ ఉంది కనుక టెస్టింగ్ ప్రాసెస్ లో, ఏఐ డ్రివెన్ టెస్టింగ్ కు చాలా పాపులర్ అవుతుంది కనుక తనను నేను ఆ వైపు కొంచెం రికమెండ్ చేస్తాను. ఓకే, సో సుస్మిత ఎర్లగడ్డ పంపించారు, పిఈజిఏ, ఐ డోంట్ నో, పెగా, పెగా. సో పెగా లో కరెంట్లీ వర్కింగ్ అట, దీని నుంచి ఏదైనా అదర్ కోర్సెస్ రిలేటెడ్ టు డేటా సైన్సెస్ కి మళ్ళటం మంచిదా? పెగా కూడా చాలా బాగుందండి. ఏదైనా మనం చేస్తున్నది క్షుణ్ణంగా చేస్తే దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. పెగా ఈజ్ అ గ్రోయింగ్ సాఫ్ట్వేర్, సో ఐ డోంట్ థింక్ రిక్వైర్మెంట్ ఉంది అని. అండ్ పెగాలో కూడా ఏఐ ఎంఎల్ వాడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఏంటి వాడాలి అని అనుకుంటే బిజినెస్ మోడల్ తీసుకోవడం, దాన్ని వాడడమే. సో ఐ థింక్ షీ ఆల్రెడీ హ్యాస్ ఆపర్చునిటీ విత్ ఇన్ పెగా ఇట్ సెల్ఫ్ లెర్న్ ఏఐ ఎంఎల్. సో దేర్ ఇస్ రియలీ నో నీడ్ ఫర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. ఓకే, సో విల్ టేక్ అనదర్ కాల్. హలో హలో హలో, యా, మీ పేరమ్మా? ఉమా అండి. ఉమా, ఉమా అడగండి. ఉమా, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అక్కడ ముగ్గురికి గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి. ఉమా, నేను యాక్చువల్ గా ఒక హౌస్. ఉమా, ఉమా అండి, వినిపిస్తుంది అమ్మా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. వినిపిస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అక్కడ ముగ్గురికి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను హోమ్ మేకర్ రైట్ నౌ, అంటే అరౌండ్ గ్యాప్ ఆఫ్ 5 ఇయర్స్ ఉంది నాకు. అర్లియర్ నేను ఒక సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేశాను. అంటే మోస్ట్లీ సైట్ లో వర్క్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ పాప ఇంట్లో ఇన్లాస్ బెటర్ రిడన్, సో ఆల్ టుగెదర్ మేడ్ మీ నాట్ టు డూ జాబ్. నౌ కొంచెం పాప పెద్దదైంది, ఇన్లాస్ ఓకే వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఫ్రెష్ కెరియర్ ఆర్ ఫ్రెష్. ఇందాక మేడం అన్నారు యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ లో ఇవి చూసి టైం వేస్ట్ చేయకుండా సంథింగ్ షుడ్ అని. సో ఆల్రెడీ నేను వెబ్ టెక్నాలజీ స్టార్ట్ చేశాను రీసెంట్ గా, ఒక 1 వీక్ నుంచి. సంథింగ్ ఐ హావ్ టు లెర్న్ ఆన్లైన్. సో డేటా సైన్స్ నాకు ఏ రకంగా యూజ్ అవుతుంది? హౌ కెన్ ఐ కోప్ అప్ విత్ దట్ అస్ ఐ యామ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డొమైన్. రైట్, సో ఇలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కూడా డేటా సైన్స్ లో ఏమైనా అవకాశం ఉంటుందా? ఉందండి, మా దాంట్లోనే మేము లేటెస్ట్గా స్ట్రక్చరల్ అనాలిసిస్ అనేది సివిల్ ఇంజనీరింగ్లోనే ఉన్న సబ్జెక్టే. దాంట్లోనే ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అని ఉంది. తనకు కానీ ఆల్రెడీ అందులో పెట్టుకొని దాని మీద ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అని కొన్ని ఉన్నాయి, ఆప్టిమైజేషన్ సాల్వర్స్ అనేసి. ఓకే, సో డేటా సైన్స్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ఆ ఆప్టిమైజేషన్ సాల్వర్స్ నేర్చుకుంటూ స్ట్రక్చరల్ అనాలిసిస్ని తీసుకురావడం అనేది తన సివిల్ ఇంజనీరింగ్ని కంటిన్యూ చేస్తూ డేటా సైన్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్నోమైండ్స్లోనే అవకాశం ఉంది, ఇన్నోమైండ్స్లోనే ఉంది. సో రవి గారు మీకు జాబ్ కూడా ఆఫర్ చేస్తున్నారండి ఉమా గారు, కాబట్టి ఇట్స్ ఎ నైస్ ఆపర్చునిటీ ఫర్ యూ. ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రవి గారు ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్. తర్వాత ప్రసాద్ మెయిల్ పంపించారు మనకు, డెవాప్స్ వీటికి ఎటువంటి స్కోప్ ఉంది? మనం డేటా సైన్స్ సంబంధించే తీసుకుందాం అండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుందాం. సో మీ డెవాప్స్ గురించి మళ్ళీ వస్తాం, అంతే కదండి? డెవాప్స్ లో కూడా డేటా సైన్స్ వాడచ్చు అండి. సో బేసికలీ అది ఇంకొక స్పెషలైజేషన్ అవుతుంది. సో వి కెన్ టేక్ డేటా ఆప్స్ అంటున్నారు, డేటా ఆప్స్, ఏఐ ఆప్స్ అని దానికి పేరు. ఓకే ఓకే, సో దేర్ ఇస్ అ స్కోప్. రైట్ రైట్, ఓకే, మంచి అవకాశమే ఉంది మీరు అడుగుతున్న డెవాప్స్ సంబంధించి కూడా. తర్వాత మెకానికల్ చేశారట సూర్య, ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, ఇప్పుడు కేపీఓ జాబ్లో ఉన్నారు, కానీ శాప్ ఎంఎం వైపు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. దిస్ ఈజ్ ఏదైనా దానికి సంబంధించి సలహా ఇస్తారా? సో ఇలా మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎస్ఏపి, అన్ని చోట్ల ఇప్పుడు బీపీఓ తీసుకున్న, కేపీఓ తీసుకున్న, కేపీఓ ఇస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ సిటిజన్ డేటా సైంటిస్ట్. డేటా ప్రాసెసింగే కోర్ కేపీఓ. సో నాలెడ్జ్ మైనింగ్ అనేది ఆప్షన్ ఇన్ కేపీఓ ఇస్ హయ్యర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. ఓకే, సో దేర్ ఆర్ ఆప్షన్స్ డెఫినెట్లీ. సో అందులోనే మెటీరియల్స్ మేనేజ్మెంట్ మీద చిన్న అవగాహన ఉంది కనుక సప్లై చైన్ అనలిటిక్స్,
ప్రొక్యూర్మెంట్ అనలిటిక్స్, స్పెండ్ అనలిటిక్స్, డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో SAP MM మీద అవగాహన ఉండి SAP హానా నేర్చుకోగలిగితే ఆ MM నుంచి ఆ డేటాని హానాలోకి తీసుకుని వచ్చి దాని మీద ఈ ఫోర్కాస్టింగ్ కానీ సప్లై చైన్ అనలిటిక్స్ కానీ చేయగలిగితే చాలా అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్, రైట్ సార్. సో మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, యా అడగనమ్మా, మీ పేరు? నా పేరు పావని. పావని, అడగమ్మా. అండ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. వెరీ గుడ్, మీ మేడం ఉన్నారు ఇక్కడే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ TV5 ఫర్ కండక్టింగ్ సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ వాలెంటైన్. వెల్కమ్ పావని. సో వాట్స్ యువర్ క్వశ్చన్? అండ్ మేడం, నేను ఇన్ఫోసిస్ లోనే వర్క్ చేస్తున్నాను. మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మనం డేటా సైన్స్ నేర్చుకోవటం వల్ల? ప్రస్తుతం మీరు ఏ డొమైన్ లో పనిచేస్తున్నారు అక్కడ ఇన్ఫోసిస్ లో? నేను ఆటోమేషన్ టెస్టింగ్. సో ఐవీఎస్ లోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మా. విత్ ఇన్ ఇన్ఫోసిస్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఏఐ బేస్డ్ ఆటోమేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ ఆస్పెక్ట్స్ విత్ ఇన్ ఐవీఎస్. వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. సో యూ కెన్ యాక్చువల్లీ కనెక్ట్ విత్ మీ, ఐ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ అవుట్ లేటర్. ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్. యా, సో మ్యామ్ని కంపెనీలోనే యూ కెన్ ట్రై టు కాంటాక్ట్ హర్ అండ్ దెన్ గెట్ రిలవెంట్ అడ్వైస్ ఫ్రమ్ హర్ డైరెక్ట్లీ, ముఖాముఖి, ఇలాగ పరోక్షంగా అవసరం లేదు. సో తర్వాత వివేక్ చింతలూరు మెయిల్ పంపించారు. విట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేశారు, PGP కోర్స్ ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్ చేశారు, ఫ్రెషర్. సో ఇంకా ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎలాగ డేటా సైన్స్లో జాబ్ సంపాదించడం ఎలా? సో ఫ్రెషరు ఎక్స్పీరియన్స్డ్ అని లేదు, ఇది అది ఎవరికైనా ఒకటే మార్గం. ఓకే, మార్గం ఏంటి అంటే మనం కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ చేయడం, మనం కొన్ని ప్రాజెక్ట్స్ని చేసి గిట్ హబ్లో తిరిగి మనం కాంట్రిబ్యూట్ చేయడం. డేటా ఎక్కడ దొరుకుతుంది? అక్కడే ఉంటుంది. డేటా క్యాగిల్ కాంపిటీషన్లో చేరడం, దానిలో మనం కొంతవరకు ర్యాంక్ తీసుకొని రావడము అది. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొక మంచి అవకాశం ఉందండి స్టార్టప్స్. ప్రతి స్టార్టప్ కూడా వాళ్ళకి డేటా బేస్డ్, ఇప్పుడు మనం ఓలా తీసుకుందాం, ఊబర్ తీసుకుందాం, బిగ్ బాస్కెట్ తీసుకుందాం, ఈ స్టార్టప్స్ అన్నీ కూడా వాళ్ళ ఫండమెంటల్ ప్రాపోజిషన్ ఏంటి అంటే కస్టమర్ గురించి తెలుసుకోవడం, దానికి తగినట్టుగా ఎక్స్పీరియన్స్ను ఆపరేషన్స్ ఇవ్వడం. స్టార్టప్స్ అన్నిటిలో కూడా డేటా సైంటిస్ట్కి విపరీతమైన డిమాండ్ ఉందండి. సో మనం పెద్ద కంపెనీలోని ఒక జాబే కాకుండా స్టార్టప్లో చేరి ఈ ఈ జర్నీ, ఈ డేటా జర్నీ, డేటా సైన్స్ జర్నీ మీద అనుభవం సంపాదిస్తే అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా హలో, మీ పేరండి? హలో, రంగసాయి అండి. రంగసాయి. ఏమా? వెంకటసాయి. రంగసాయి. రంగసాయి, అడగండి. రంగసాయి. యా నమస్కారం అండి. నమస్తే అండి. I have worked for 44 years in automation and control systems in various process industries. 44 years? Okay, sir. Yeah. Right. Hello, namaste, Andy. Namaste. I have worked for 44 years in automation and control industry, industrial automation, power plants, steel plants, process industries all. And I'm working on optimization of control systems also. See, suppose this optimization key, how this artificial intelligence or this will be useful. Data analysis tappakunda useful aitundi. So I am working on presently this some modeling of control systems for ship stabilization and all. So how do you, what software should I use for the, I have got thousands and thousands of readings from ship data, which I have done some analysis on that, right? And that has to be controlled, you know. See, suppose chip stabilization is there, for example. Okay. The stabilization needs to be brought to zero, because while firing a missile and all, you need to have a stable ship. Right. For that, what I have done is, I have a controller. Of course, there are so many controls already available. So, what we have to do is control the stability of the ship. For that, we need to operate some fins and all that. So for that, there is a lot of data coming in from the roll sensors. Okay. So that we have to analyze and get the best, suppose, how do we analyze that and get a best reading and best optimization from that. Right. Okay. So, ఇప్పుడు కొత్త పదం ఒకటి వచ్చింది డేటా సైన్స్ లాగా, డిజిటల్ ట్విన్ అని. ఓకే.
డిజిటల్ ట్విన్ అంటే మనకి నిజ జీవితంలో ఉండే ఒక అసెట్ కానీ ప్రాసెస్ కానీ, దానిని మనం వర్చువల్ వరల్డ్లోకి తీసుకురాగలిగి ఆ నిజ జీవితంలో అది ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని వర్చువల్గా కూడా అనలైజ్ చేయడం. తనకి 44 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, డేటా ఉంది, ప్రాసెస్ కంట్రోల్ మీద అవగాహన ఉంది, కనుక హీ కెన్ యూజ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ ఏ డిజిటల్ ట్విన్. మొత్తం షిప్ యొక్క డిజిటల్ ట్విన్నే కానక్కర్లే, అందులో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఒక పర్టికులర్ కంట్రోల్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు, ఒక పర్టికులర్ అసెట్ అవ్వచ్చు. ఆ డిజిటల్ ట్విన్ అనేది అని తీసుకురాగలిగితే ఆ తర్వాత ఆప్టిమైజేషన్ బికమ్స్ ఏ సెకండ్ స్టెప్. ఓకే, అంటే ఏ పరిస్థితుల్లో ఈ అసెట్ నాకు బెస్ట్ లైఫ్ ఇస్తోంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది, బెస్ట్ సేఫ్టీ ఇస్తోంది అనేది మనము దాని తర్వాత అనలైజ్ చేయొచ్చు. ఇంకా తనకు దగ్గర ఆల్రెడీ ఆ డేటా ఉంది అంటే ఆ డేటాని అనలైజ్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి. ఏమీ లేకపోతే సింపుల్గా ట్యాబ్లో క్లౌడ్ అని ఉంది, దాని ట్యాబ్లో క్లౌడ్లో పెట్టి ఒక ట్రెండ్ చార్ట్, ఒక పై చార్ట్, ఒక విజువలైజేషన్ తయారు చేసి ఒక ఫస్ట్ ఒక జన్ ఒక ఇన్సైట్ అంటూ తీసుకురావచ్చు. ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా అనాలిసిస్ చేయొచ్చు. ఆల్రెడీ చేస్తూ ఉన్నారని అనుకుంటానండి నేను. ఇఫ్ ద వే హీ సౌండెడ్, హీస్ డన్ ఆల్ దిస్ మాన్యువల్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ఫ్యాషన్. అడ్వాన్స్డ్ టూల్స్ అంటే యూ కెన్ ఈవెన్ స్టార్ట్ విత్ ఆర్ పైథన్, ఎనీథింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్సెస్, ఏది వాడైనా చేయొచ్చు. పెంటాహో, టాలెంట్, ఏదైనా వాడి యూ కెన్ గో అహెడ్ అండ్ డూ మోడలింగ్. ఓకే, మోడలింగ్ చేసి ఒక లెవెల్ ఐడియా వస్తే అప్పుడు ఆప్టిమైజేషన్ చేయొచ్చు. బట్ ఐ థింక్ హీఈస్ ఆల్రెడీ ఆప్టిమైజింగ్ ఇట్ ఇన్ హిస్ మైండ్. అనాలిటికల్ కేపబిలిటీతో ఆల్రెడీ చేసేస్తున్నట్టున్నారు. సో ద ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు అ డిజిటల్ ట్విన్ లైక్ హీ సెడ్, ఆర్ యూజింగ్ సమ్ ఆఫ్ ది డేటా అండ్ అనలైజింగ్ ది అవుట్లయర్స్ అండ్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ అండ్ సీయింగ్ హౌ టు బేసికలీ మేక్ సెన్స్ ఆఫ్ ది డేటా హీ హ్యాస్. ఓకే అండి, సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కానీ మనకు సమయం మించిపోయిందండి. సో బేస్డ్ ఆన్ దిస్ బ్రీఫ్ ఎక్స్పీరియన్స్, ఏంటి వాట్స్ యువర్ అడ్వైస్ టు ది స్టూడెంట్స్ ఆర్ ది జూనియర్ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్, ఎటువంటి సలహా ఇస్తారు? కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎవరికైనా సరే, తనకి, నాకు, మీకు, మనందరికీ అవకాశమేనండి ఇది. అంతే, అది కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్ అనేది మన ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ టుడే ఇస్ ఇంతకు ముందర ప్రాబ్లమ్స్ అనేవి ఏమున్నాయో తెలిసేది కాదు, డేటా సెట్స్ దొరికేవి కాదు, మనం ఏమైనా చేయాలన్న చాలా పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు ద వరల్డ్ హ్యాస్ బికమ్ ఓపెన్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కానీ, యుఎస్ గవర్నమెంట్ కానీ ఎన్నో డేటా సెట్స్ ఓపెన్ చేశారు, సో దట్ దే వాంట్ రీసెర్చర్స్ టు కమ్ అండ్ ట్రై థింగ్స్ అండ్ ఫైండ్ సొల్యూషన్. సో ఈ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, అందులోనూ ఈ లాక్డౌన్ టైంలోని ఈ క్వారంటైన్ చాలా టైం దొరికింది, మెంటర్స్ దొరుకుతారు, వాళ్ళ టైం దొరుకుతుంది, మెంటర్స్ యొక్క టైం దొరుకుతుంది. సో దీన్ని సద్వినియోగం, వెబినార్స్ జరుగుతున్నాయండి, మనం ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో వెబినార్స్ చూస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు సోషల్ మీడియాలో. సో వాటన్నింటినీ వినియోగించుకుంటూ ఫస్ట్ ఏ పెద్ద పనైనా ఒకసారి జరిగిపోదండి, దాన్ని ఒక చిన్న ఒక ఫస్ట్ స్టెప్ వన్ అంటూ చేసుకొని దాని ముందర సాధించి ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ అడుగు వేసి అలా చేసుకుంటూ ఉంటే ఇక సాధించలేనిదంటూ ఏమీ. మేడం మీరేం చెప్తారు? ఐ థింక్ ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఉన్నాయండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామింగ్ అనేది కూడా భయపడాల్సిన సీన్ లేదు ఇప్పుడు, బికాస్ అవైలబిలిటీ ఇస్ సో హై అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సోర్స్. లాట్ ఆఫ్ థింగ్స్, వెరీ ఫ్యూ ప్రొప్రైటరీ. ప్రొప్రైటరీ లెవెల్కి వచ్చి సర్టిఫికేషన్ లెవెల్కి రావడం అనేది ఇట్స్ ద నెక్స్ట్ లెవెల్. కానీ ఎంట్రీకి దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్, ఎనీబడీ కెన్ జస్ట్ సిట్ ఎట్ హోమ్ అండ్ డూ ఇట్. ఇఫ్ యూఆర్ అ బిజినెస్ కన్సల్టెంట్, యూ కెన్ లెర్న్ టెక్నాలజీ. ఇఫ్ యూఆర్ అ టెక్నాలజీ కన్సల్టెంట్, యూ కెన్ లెర్న్ బిజినెస్. అండ్ యూ హ్యావ్ సో మెనీ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఓపెన్లీ అవైలబుల్. Kaggle undi, lot of hackathons avutune untayi. Then you have GitHub, so many sources of learning. And like he said, continuous learning is anyways an option. True. Till we go ahead, right? So basically that is not, you have to do continuous learning and there is nothing else. Right, thank you so much Jagadamba garu alage Ravi garu, mee amulyamaina samayanni normal ga mimmalni ఎవరైనా సరే కలవాలి నేరుగా అంటే సాధ్యపడే అంశం కాదు. సో టీవీ ద్వారా అందరినీ పలకరించారు, అందరి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. సో దట్ ఈస్ ఇన్ఫోసిస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ జగదాంబ గారు, అలాగే ఇన్నో మైండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవి
మేడూరి గారు. సో 360 దాకా మెయిల్స్ అందాయి మనకు ఈ ఒక్క కార్యక్రమంలోనే. ఇంతమంది మెయిల్స్కి మేము సమాధానం ఇవ్వడం కష్టం కాబట్టి కొన్ని మెయిల్స్ కాల్స్ తీసుకోవడం జరిగింది. సో హైసియాతో కలిసి మా ఈ మహాయజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. వచ్చే వారం మరొక ఐటీ రంగానికి చెందిన సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.